తనను నిలిచిన వాడు స్వాగతం పంచుకోవాలనే ఉద్దేశంతోనే వారిని పిలుచుకుంటే బైబిల్ రాయబడి ఉంది. పావులు తెలుపు ప్రపంచ దేశానికి నేను మిమ్మల్ని చేరుస్తాను అని పితరులతో వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అందుకు బట్టి బైబిల్లో మనం చదివినట్లయితే కనాను దేశానికి ఎవరు స్వాధీనం పరుచుకున్నారు ఎవరు అని బైబిల్ చూస్తే అందరూ స్వాధీనం పరుచుకోలేదు. బైబిల్లో కనాను దేశానికి దూరం నుండి చూసిన వాళ్ళు ఉన్నారు. వాటిలో మోషే ఇసుక పంట మీద నుండి దూరం నుండి చూశాడు కానీ అందులో ప్రవేశించలేకపోయాడు. కనాను దేశంలో ప్రవేశించిన వారు ఎవరు అని చూస్తే చాలా మంది లేరు కానీ ఆకారం అనే వాడు ప్రవేశించాడు. కానీ రాడుతో అతను కూడా కట్టబడి చంపబడ్డాడు. కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. వారిలో యోషువ కాలేబు కూడా ఉన్నారు. పాతకాల కాలంలో ఎంతో మంది భక్తులు వాళ్ళు దూరం నుండి చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు, స్వాధీనపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకమైన కాలంలో యేసు చెప్తున్న మాటలు చూడండి. యోహాను సువార్త కూడా వర్తే మూడు భాగంలో నికోదేమునే ఉపోధన అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలో చూడలేడని మీ తల్లి జీవితం చెబుతున్నానని గమనించండి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని మీ తల్లి జీవితం చెబుతున్నాను. దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరు స్వాధీనపరచుకోగలరు, ఎవరు అతను చేరగలరు అంటే యేసు నికోదేమునే భక్తుడితో మాట చెబుతున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితే అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు. కొత్తగా జన్మించడం మార్పు సోదరుడు నూతనమైన మనసును పొందుకొని రక్షణ అనుభవాన్ని పొందుకున్న వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూస్తారు కానీ ప్రవేశించలేరు. అందుకే యేసయ్య అంటాడు ఒకడు కొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యం చూడలేడు అని. చాలా మంది మార్పు పొందుతారు కానీ బాప్తిసం పొందడానికి ఇష్టపడరు. ఎందుకు అని అడిగితే కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి. మేము బిజినెస్ చేస్తూ ఉన్నాము, అబద్ధాలు చెప్పకుండా ఉండలేము. మేము కొన్ని చెడపాట్లని మొదలైన పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి బాప్తిసం పొందలేము అని కొందరు కొన్ని కొన్ని కారణాలు చెబుతూ ఉంటారు. కానీ ప్రజల వల్ల పరలోక రాజ్యాన్ని ప్రవేశించే గుంపు వాళ్ళు వేరు, చూచేవాళ్ళు వేరు. ఈ గుంపు వాళ్ళు మార్మన్స్ మాత్రమే పొందిన వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ ప్రవేశించలేదు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా కూడా మార్మన్స్ పొంది ఉంటారు, చర్చకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కానీ మాంసం పొందడానికి మనసు చూపరు. కానీ వాళ్ళు పర్లోక రాజ్యాన్ని చూసి గుంపులోనే ఉంటారు కానీ ప్రవేశించలేదు. అయితే వాక్యం మీరు గమనిస్తే ఒకళ్ళ నీటి మూలంగా జన్మించలేదు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని గమనించండి. ఒకటి దేవుని యొక్క రాజ్యాన్ని చూచే గొప్ప వాళ్ళు ఎవరంటే మార్మన్స్ మాత్రమే పొందుతారు కానీ బాప్తిసం పొందని వాళ్ళు ప్రవేశించలేరు. మనం చూస్తూ ఉండే గుంపులో కాదు కానీ ప్రవేశించే గుంపులో ఉండడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందుకే ఎవరు ప్రవేశిస్తారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే. నీటి మూలముగా అంటే బాప్తిసం పొందిన వాళ్ళు, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధ అభిషేకాన్ని పొందిన వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదంట. ఎన్నో నమ్మకాలతో అనుభవంలో జీవిస్తున్న ప్రజలు కూడా ఉన్నారు కానీ చాలా మంది బాప్తిసం పొందని వాళ్ళు ఉన్నారు. చంద్రరెడ్డి బాప్తిసం అని ఇంకా చిన్నపిల్లలు చిన్న వయసులో తీసుకునే బాప్తిస్మం అని రకరకాల బాప్తిస్మాలు ఉన్నాయి. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముచ్చట బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించుకుని కాక ఆ అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మూడవదిగా ఆత్మ మూలముగా జన్మించండి.
అంటే పరిశుద్ధ అభిషేకాన్ని పొందాలి. అందరి మిత్రమే, ప్రతి శనివారం ప్రభు ఇక్కడికి మిమ్మల్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. కొంతమంది ఉన్నా కూడా పరిశుద్ధ అభిషేకం చేత నింపబడదు. ఆత్మమూలముగా జరించకపోతే పంతొమ్మిది రోజుల్లో ప్రవేశించలేము. ప్రకటనగా బాప్తిసం తీసుకున్నప్పుడు పాపం స్వభావాలు తొలగించబడతాయి. కానీ పరిశుద్ధ అభిషేకాన్ని పొందినప్పుడు పాపము క్రియలు వెంటాడుతూ ఉండగా వాటిని జయించడానికి పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. పరిశుద్ధ అభిషేకం పొందినప్పుడు జయ జీవితాన్ని దేవుని ప్రజలు జీవించగలరు. కొందరు మారు పొందిన బాప్తిసం తీసుకున్న కొంతకాలం ప్రజలకు విశ్వాసం నుంచి మరలా ఆ చెడు వ్యసనాల్లో పడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా మంది మేము ఆత్మీయంగా తగ్గలేకపోతున్నామండి, ఆత్మీయంగా కలపరచబడలేకపోతున్నాము అంటారు. కానీ ఆత్మీయంగా ఎదుగుదల ఒక జయ జీవితాన్ని దేవుని ప్రజలు పొందాలంటే ఖచ్చితంగా అన్ని భాషల గుర్తుతో అభిషేకాన్ని పొందాలి. అప్పుడే ప్రతి విషయంలో జయ జీవితాన్ని జీవించగలరు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్న ఆయన కూడా పరిశుద్ధాత్మను పొందారు. ఈ విధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి వెళ్ళుకు వచ్చి ఇదిగో ఆకాశం తెరవబడదు, దేవుని ఆత్మ పావులు వలె దిగి తన పేరుకి వచ్చి చూచాను. ఈయనే నా ప్రేమి వాడు, ఈయనే నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. యేసుక్రీస్తు వారికి బాప్తిసం మొత్తం లేదు, కానీ మనకు మాదిరి చూపెట్టడానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. మనకు మాదిరి చూపెట్టడానికి పరిశుద్ధ అభిషేకాన్ని పొందారు. కనుకనే మనము కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించగలరు. గమనించండి, యేసయ్య బాప్తిసం పొందిన తర్వాత, అభిషేకం పొందిన తర్వాత ఆయనని అపవాది శోధించాడు. 4వ అధ్యాయం 10వ వాక్యంలో యేసు అపవాది చేత శోధింపబడేటప్పుడు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడేను, సాతాను వచ్చి శోధించాడు. ఆకలి వేసుకుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిన్నాను. కానీ యేసయ్య అంటాడు, మనుషుడు రొట్టెవలను కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుమని. యేసయ్య పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వారు కాబట్టి సాతాన్ని జయించాడు. హల్లెలూయా. సాతాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరము. రెండవదిగా ఇక్కడ నేను దొరికితే దేవుడితో చేతి పట్టుకుంటారంట, అప్పుడు కూడా సాతాన్ని జయించాడు. ప్రేమ ఈ లోకమంతా నిలుస్తానని చెప్పాడు సాతాను, అయినా కూడా ప్రభు అయిన నీ దేవుని కొరికి ఆయనను మాత్రమే సేవించగలను అని చెప్పి మాటి దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి సాతాన్ని జయించాడు. అటు జయ జీవితాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద అదే గురించు కాక పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే జయ జీవితాన్ని జీవించలేదు. ఎన్ని సంవత్సరాల నగరానికి వచ్చిన రాష్ట్రంలో ఉన్న ఎనాయింటింగ్ పవర్, ఆ శక్తి లేకపోతే జయ జీవితాన్ని జీవించలేదు. అందుకే యేసయ్య చెప్పినట్టుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని భాషల గురించుతో అభిషేకాన్ని పొందుదురు కాక అప్పుడే పర్వత రాజ్యంలో ప్రవేశిస్తాను. మనం చూసే గుంపులో కాదు, కానీ ప్రవేశించే గుంపులో ఉండాలి. అందుకే ఖచ్చితంగా అభిషేకాన్ని పొందాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం పేరు చూడండి. పర్వత రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? 8వ అధ్యాయం 17వ వాక్యంలో మనము వెలుగులోకి వారసులము, అనగా దేవుని వారసులము. చూడండి, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతో వారసులము అంటాడు. ఎవరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు, ఎవరు సిద్ధపరచిన రాజ్యాన్ని సంతరించుకుంటారు అంటే
ఒకటి చూచేవాడు కాదు ప్రవేశించే అనుభవంలో మనం ఉండాలని వెళ్ళించబడుతుంది. ఇక్కడ పిల్లలు వెళ్తే వారసులను పిల్లలు ఉండాలి, తల్లిదండ్రులకి పిల్లలు ఉండాలి, వారికి ఉన్న ఆస్తి వారికి ఉన్న స్వాస్థ్యం అంతే ఎవరికి పిల్లలకే పిల్లలకే. కొంతమంది గారు మేము సంపాదించినవన్నీ మా పిల్లలకి ఎవరికి ఇస్తామన్నారు, మా పిల్లలే కదా ఇస్తారు అంటారు. నిజమే పిల్లలైతే వారసులు, కానీ ఆత్మీయంగా దేవుని ప్రజలు మనం దేవుని పిల్లలకి ఉన్నాం. యోహాన సువార్త మొదటి అధ్యాయంలో తనను ఎద్దరైతే అంగీకరించి ఉన్నారో వారు దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. మొదటి అధ్యాయం యోహాన సువార్త 12వ వాక్యం, తనను ఎంత అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసించిన వారిని దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. మనం దేవుని పిల్లలు వ్యాధులు కాదు, దేవుని పిల్లలైన వాళ్ళే వారసులు. మనం దేవుని పిల్లలమై ఉన్నాం, ఆయన రాజ్యానికి మనల్ని దేవుని వారసులుగా చేశారు, వారసులుగా చేశారు. దేవుని పిల్లలై ఉండగా ఇంకా దైవభక్తిలో ఎదుగుతున్న అనుభవంలోనే రావాలి, కానీ ఇంకా చిన్నపిల్లలుగా ఉండకూడదని భావించుకుంటూ చూడండి. యోహాన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యంలో, యోహాన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యంలో, మనం దేవుని పిల్లలని పిలువబడినట్లు తండ్రి మనకు ఎంత ప్రేమ అనుగ్రహించను చూడండి. చూడండి మనం ఇప్పుడు దేవుని పిల్లలమే. ఏదో చేత లోకము మనం ఎదురు ఏదైనా ఆయనను చూడండి దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలు అని చెప్పినప్పుడు లోకం మనల్ని ఎరుగదు. వీళ్ళు చెప్పే మాటలు ఏంటి, మీరు నడిచే అనుభవాలు ఏంటి అని లోకంలో ఉంటున్న ప్రజలు అపహాస్యం చేస్తున్నాము. కానీ బయట చెప్తుంది మనం ఇప్పుడు దేవుని పిల్లలమే ఉన్నాము. కారణం ఏంటంటే యేసుగా మనకు తండ్రి మనకు దేవుడు అని చెప్పి అంగీకరించాము కాబట్టి దేవుని పిల్లలమయ్యాము. బయట చెప్తుంది ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. 2వ వాక్యంలో ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం మీకు మీదకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాం. ఆయన పోలి ఉండము, ఆయన ఎవరు పోలి ఉంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. కనుక ప్రకటన వల్ల దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరు ప్రవేశిస్తారు, ఒకటి చూచే గొప్ప వాళ్ళు ఉన్నారు, రెండవది ప్రవేశించే గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం చూచే గొప్పలో ఉండకూడదు, కానీ ప్రవేశించే గొప్పలో ఉండాలి. అందుకే బాప్తిస్మ వాళ్ళలో 3వది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా ఇచ్చారు. 4వదిగా దేవుని పిల్లలమైతే వారసులము. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా కొనసాగుతూ ఉన్నాం, ఆయమే చదువుగా దేవుని బిడ్డని అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ యేసుని ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చదువు కనుక ఆయన పోలి ఉందము. రోజులు గడిచిపోతే సంవత్సరాలు గడిచిపోతే క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క పోలికలోకి మనం రావాలి. విడిచిపెట్టవలసిన స్వభావాలన్నీ విడిచిపెట్టి ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాలన్నీ ధరించుకోవాలి, అప్పుడే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు మాట చెప్తారు మత్స్య వార్త 18వ అధ్యాయం మొదటి వాక్యంలో యేసు క్రీస్తు వారు ఒక మాట చెబుతూ ఉన్నారు. మత్స్య వార్త 18వ అధ్యాయం మొదటి వాక్యంలో యేసు నందుకు వచ్చి పర్వత రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడుగుతా చిన్నబిడ్డను తల ఎత్తుకు పిలిచి నిలవబెట్టి చూడండి మీరు మార్పు పొందే బిడ్డల వంటి వారైతేనే కానీ పర్వత రాజ్యంలో ప్రవేశించుకున్నది మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాము, తల్లిదండ్రి ఒక దెబ్బ కొట్టినా కూడా అలా దూరం పరిగెత్తులు వెళ్ళి ఏడ్చి అసేపున్న తర్వాత మళ్ళా మమ్మీ డాడీ అని దగ్గర వస్తారు. అదే పెద్దవాళ్ళని ఎవరైనా కొట్టి లేకపోతే తిప్పి చూడండి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా, రాలేదు. అందుకే ఏం చేయట్టు మీరు మారుమంది బిడ్డల వంటి వారైతేనే. పిల్లల్లో ద్వేషము మగ ఈర్ష ఇవి ఏవి కూడా ఉండవండి, వాళ్ళు దైవికమైన
ఉన్నటువంటి స్వభావం వాళ్ళలో ఏ చెడుతనం కనిపించదు. పిల్లలు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పిల్లలే వాళ్ళు ఏ కోపాన్ని ఉంచరు. పిల్లలు తల్లిదండ్రులు ఎంత దర్శించినా తిట్టినా కొట్టినా మళ్ళా దగ్గర పరుస్తారు. కానీ సంఘంలో కుటుంబంలో దేవుని ప్రజలైన వాళ్ళు కూడా మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఇంకా యేసయ్య అంటాడు, ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఒకటి పిల్లల వలె మార్పు చెందాలి. రోజులు గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది, మార్పు చెందాలి. చిన్నపిల్లలు లాంటి మనస్సు అంటే ద్వేషము పగ ఈర్ష్య అనే ఆ స్వభావాలన్నీ చావాలి. దేవుని భయపడదు కాక మార్పు రావాలి, మార్పు రావాలి. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. లేకపోతే ఎన్ని వాక్యాలు విన్నాను, ఎన్ని ఎంత ప్రార్థన చేసినా మార్పు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. అయితే ఇంకోటి ఏంటంటే, బిడ్డవలే తను తాను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరు గొప్పవాడు? లోకరీతిగా గొప్పవాడు అని పిలువబడేవాడు ఉన్నారు, కానీ బిడ్డవలే తను తాను తగ్గించుకున్న వాడు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినట్టుగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అలాంటి ఒక తగ్గింపు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతూ కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ప్రవేశించని వాడు ఎవరో ఒక మాట చెప్పి ముగిస్తారు. ప్రవేశించే వాడు ఒకవారు పెడితే ప్రవేశించిన వాడు ఎవరు? 5వ పాత్రంలో పెంపుచారీయులను, అభివృద్ధులను, నిద్రమారాధకులైన లోపేయులను, క్రిస్తు యొక్క దేవుని యొక్క రాజ్యం అప్పుదలు కాడని సంగతి మీకు నిశ్చితంగా తెలియజేస్తున్నాను. సమీపిస్తుంది. ప్రవేశించే గుంపుడు ఉన్నారు, ప్రవేశించే గుంపు వాళ్ళు కూడా ఉన్నారు. ప్రవేశించిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ రాయబడింది. ప్రవేశించిన వాళ్ళు ఇక్కడ ఐదు గుంపులు వారు ఉన్నారు. ప్రవేశించే వాళ్ళు మరో గుంపు వాళ్ళు కూడా ఉన్నారు. మనము ప్రవేశించే గుంపులో ముందుకు కాక ప్రార్థన చేసుకుంటాం. మాటలు బట్టి చిన్న ప్రార్థన చేసుకుంటాం.